ఓకే. సో సార్, ఇప్పుడు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, వీళ్ళకి ఎలా ఉంటుంది రూల్స్ అంటే ఆస్తుల పంపకంలో, వీళ్ళు ఏ విధంగా పంపిణీ చేసుకుంటారు వాళ్ళ ఆస్తులని? మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ హిందువుల యొక్క ఆస్తి సంక్రమణ సిద్ధాంతము, ముస్లింల యొక్క ఆస్తి సంక్రమణ సిద్ధాంతము, అలాగే క్రిస్టియన్స్ యొక్క ఆస్తి సంక్రమణ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది? సో సక్సెషన్ యాక్ట్ అంటాం దాన్ని. సో ఇక్కడ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది, 1955 ఏం చెప్తుంది మనకు, హిందూ తదనంతరం తన యొక్క ఆస్తిని ఏ విధంగా పంచాలా చెప్తుంది. అంటే హిందూ సక్సెషన్ యాక్ట్లో ఒక హిందూ తాత అంటే, హిందూలో రెండు రకాల మనకు భూములు ఉంటాయి, ఒకటంటే మూడు రకాలు ఉంటాయి. సక్సెషన్లో మనం తీసుకునేవి ఏంటంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటాం. సో హిందువులు 1956 ప్రకారం చేస్తున్నారు. సో క్రిస్టియన్స్ అయితే స్పెషల్ యాక్ట్ ప్రకారంగా 1 చేస్తుంటాము లేక డిస్ట్రిబ్యూషన్ని, అలాగే క్రిస్టియన్స్ కూడా స్పెషల్ యాక్ట్ ప్రకారంగా చేస్తూ ఉంటారు. సో కాబట్టి హిందువుల యొక్క భూములు, హిందూ అంటే తన యొక్క తర్వాత ఒక తాత మరణించిన తర్వాత ఆ ఆస్తి నానమ్మకు ఒక భాగము, తర్వాత వారి యొక్క కొడుకులకు, కొడుకు ఇద్దరు కొడుకు కూతురు కొడుకు కూతురుకు ఒక భాగం వస్తుంది. అంటే ఒక హిందూ వ్యక్తి మరణిస్తే అతను తర్వాత అతని యొక్క ఆస్తి వారి యొక్క వారసులు అనగా అతని భార్యకు మరియు అతని కుమారుడికి, కుమార్తెకు, ఎందరుంటే అన్ని ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు అనుకో, ఇది రెండు భాగాలు ఒక 5 భాగాలు అవుతుంది. సో ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతుంది, అది వేరు. కానీ ముస్లింస్ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది, క్రిస్టియన్స్ విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆ తర్వాత హిందువుల యొక్క ఒక వ్యక్తి మరణించినప్పుడు హిందూ యొక్క కొడుకు ఉండగా తండ్రి మొత్తం నేను ఆస్తి దానం చేసేస్తా లేకుంటే వీరునామ రాసేస్తా అంటే కుదరదు. అంటే తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తిలో తనకు ఒక్క భాగం వస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉన్నప్పుడు అతనికి ఎంత భాగం వచ్చింది, ఒక్క భాగం మాత్రమే వచ్చింది. అంటే ఒక కొడుకు ఆ ఒక్క భాగం మాత్రమే అమ్ముకోవచ్చు లేదా దానం ఇచ్చుకోవచ్చు, గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. కానీ మొత్తం భూమిని మా నాన్న ఇచ్చాడు, నా కొడుకులకు నేను ఇచ్చేది ఏం లేదు అని చెప్పి నేనే దానం ఇస్తాను అంటే కుదరదు. సో కాబట్టి హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది, వాళ్ళ ఫాదర్ సంపాదించిన ఆస్తిలో నీకు ఎంత భాగం ఉందో అంత భాగం మాత్రమే నువ్వు దానం చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అని చెప్తుంది. సో ఈ యొక్క క్రిస్టియన్స్ యాక్ట్కి వస్తే కానీ, ముస్లింస్ యాక్ట్కి వస్తే కానీ ఈ విధంగా ఉండదు. ఎట్లా ఉంటుందంటే తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కొడుకు మాత్రమే వర్తిస్తుంది. ఆ కొడుకు అంటే అతనికి మా కొడుకు, మళ్ళీ వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళ కూతుర్లు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటుంది, వీళ్ళందరూ ఎవరున్నా కానీ అతనే ఓనర్. ఒకవేళ అతను నచ్చితే ఆ ఆస్తిని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు లేదా దానం ఇచ్చుకోవచ్చు. అంటే అతను ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఖచ్చితంగా మన కొడుకులకు ఇవ్వాలి, కూతుర్లకు ఇవ్వాలి అనే సిద్ధాంతము క్రిస్టియన్స్లలో కానీ ముస్లింస్లలో కానీ లేదు. అంటే హిందువులలో మాత్రము వీరితో పుట్టగానే పంచబడతాయి ఆస్తులు, కానీ క్రిస్టియన్స్లో ముస్లింస్లలో అది జరగదు. సో కాబట్టి ఈ యొక్క ఆస్తి సంక్రమణ అనేది మనకు వీళ్ళ ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వేరువేరుగా ఉంటుంది అన్నమాట.